హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. టీనేజ్ వయసులో బాలికను బెదిరించి అత్యాచారం చేశాడు ఒక దుర్మార్గుడు. ఆ వీడియోలు తీసి భద్రపరిచి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఆమెకు పెళ్ళైనా వదల్లేదు ఆ కామాంధుడు. భర్త బయటికి వెళ్ళగానే ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ కీచకుడి అగైత్యాన్ని భరించలేకపోయిన మహిళ అప్పర కాలికగా మారింది. తిరగబడి దుర్మార్గుని అంతం చేసింది. కత్తితో పొడిచి పొడిచి చంపేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. గునా జిల్లా అశోక్ నగర్కి చెందిన శర్మ మహిళను 15 ఏళ్లుగా బ్లాక్మెయిల్ చేస్తూ రేప్ చేస్తున్నాడు. ఆమె 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తొలిసారి అత్యాచారం చేసిన శర్మ ఆ సమయంలో ఆ దారుణాన్ని వీడియో తీసుకుని భద్రపరిచాడు. యువతి న్యూడ్ వీడియోలను చూపించి బ్లాక్మెయిల్ చేసి తన కోరికను తీర్చుకునేవాడు. పశువుల మీద పడి పైశాచికం ప్రదర్శించేవాడు. అయితే ఆ యువతికి పెళ్ళైనా కూడా ఆ కామపిశాచి విడిచిపెట్టలేదు. భర్త లేని సమయంలో ఇంటికి వెళ్ళి నీచానికి పాల్పడేవాడు. 4 రోజుల కిందట మరోసారి శర్మ ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె భర్త పని మీద బయటికి వెళ్ళిన సమయంలో ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతకాలం మౌనంగా భరించిన బాధితురాలు సహనం కోల్పోయి అపర కాలికగా మారింది. తీవ్రంగా ప్రతిఘటించింది. ఆ దుర్మార్గుణ్ణి కత్తితో పొడిచి పొడిచి చంపింది. కత్తితో 25 సార్లు కసితీరా పొడిచింది. తీవ్ర గాయాల పాలైన శర్మని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె లొంగిపోయింది. కీచకుడు శర్మ కారణంగానే తన జీవితం నాశనమైందని, భర్త పిల్లలను వదిలి జైలు జీవితం గడపాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. సో గాయస్, ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్.